బంగారం తరలింపు వ్యవహారంలో టీటీడీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎన్నికల కమిషన్ క్లీన్ చిట్ ఇచ్చింది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యానే బంగారాన్ని సీజ్ చేశామని తిరువళ్లూరు కలెక్టర్ స్పష్టం చేశారు. తమిళనాడులో ఎన్నికల ముందు రోజు కావడంతో అన్ని డాక్యుమెంట్లు ఉన్నా సరే బంగారాన్ని సీజ్ చేశామని తెలిపారు. సుమారు 400 కోట్ల విలువైన బంగారం కావడంతో కస్టమ్స్, ఐటీ విభాగాలతో పరిశీలన జరిపించామని కలెక్టర్ ప్రకటించారు. అన్ని పత్రాలు సరిచూసుకుని బంగారాన్ని విడుదల చేయడంలో కొంత ఆలస్యమైందని తిరువళ్లూరు కలెక్టర్ ప్రకటించారు.